వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల 12వ పిఆర్సీపై ప్రకటన ఎప్పుడు, ఐఆర్ ఎంత ఉండొచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గతంలో మనకి 5 సంవత్సరాలకు ఒకసారి నిత్య అవసరాల ధరల పెరుగుదల ఆధారంగా పిఆర్సీ ఇవ్వటం జరుగుతుంది. 11వ పిఆర్సీ జూలై 1, 2018 అమలు కావాలి. కానీ 2022 జనవరి నుండి ఆర్థిక పరమైన బెనిఫిట్లను మనం పొందుతాం. అయితే 11వ పిఆర్సీ అమలు క్రమంలో 10 ఇయర్స్కు ఒకసారి పిఆర్సీ అమలు జీవో ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల ఫలితంగా 5 ఇయర్స్కి పిఆర్సీ ఇస్తాం అని చెప్పారు. కానీ జీవో ఇంకా రాలేదు ఫ్రెండ్స్. పై విధంగా 5 ఇయర్స్ పిఆర్సీ అని జీవో వస్తే 12వ పిఆర్సీ అమలు జూలై 23 నుండి అమలు కావాలి. 12వ పిఆర్సీ ఆలస్యమైతే ఈలోపు ఐఆర్ను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐఆర్ లాస్ట్ టైం 27% ఉంది. ఇప్పుడు ధరల పెరుగుదల కారణంగా 27% కంటే ఐఆర్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందరికీ తెలిసిందే, ప్రస్తుతం ఉన్న 27% ఐఆర్ను కంటిన్యూ చేస్తారా లేకపోతే ఎక్కువ ఇస్తారా? తక్కువైతే ఉండదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.